హా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని సంవత్సరం ఫొటోస్ మరియు వీడియో శాంపిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా ప్రకటించడం అయితే జరుగుతుంది. హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా చెప్పే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా వెహికల్ అమ్మాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది. 170 మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్న ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకోసం ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది సెకండ్ హ్యాండ్లో అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేచుకోండి టాపిక్లోకి వెళ్తే మేసీ ఫెర్గుసన్ 241 DI బండి అనమాట. ఇది వచ్చేసి ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే లొకేషన్ కానీ దగ్గరలో ఉన్న మీరైతే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన మోడల్ వచ్చేసి 2018లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. వానర్ అనేది 2018లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. దాదాపు మనకు ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుంది. మంచి కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవని వానర్ అయితే చెప్పడం జరిగిందనమాట. లొకేషన్ కానీ దగ్గరలో ఉన్న మీరైతే వానర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన టోటల్ ప్రైజ్ వచ్చేసి మనకి 340,000 అయితే చెప్పడం జరిగింది. ఓన్లీ ఇంజిన్ వచ్చేసి మనకి 340,000 అనేది చెప్పడం జరిగింది అనమాట. దీనికి సంబంధించిన ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నమాట. టైర్స్ పరంగా కూడా టైర్స్ వచ్చేసి యావరేజ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉంది, రన్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక కొన్ని రోజుల వరకు అయితే రన్నింగ్ అయితే చేసుకోవచ్చు, మంచి కండిషన్లో ఉంది అనమాట. ఇంజిన్ అయితే దమ్ము చేయలేదు, ఇంజిన్ కూడా 100% మంచి క్వాలిటీ అయితే ఉందన్నమాట. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన టోటల్ లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కరీంనగర్ అనే డిస్టిక్లో అయితే ఉండడం జరిగింది అనమాట. చప్పదండి అనే మండలంలో అయితే ఉండడం జరిగింది. ఎవరైనా సరే లొకేషన్ అనే దగ్గరలో ఉన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ అనే డిస్టిక్లో చప్పదండి అనే మండలంలో అయితే ఉండడం జరిగింది అనమాట. విలేజ్ వచ్చేసి పెద్దపూర్ అనే మండలం విలేజ్లో అయితే ఉండదు కదనమాట. పెద్దపూర్ అనే విలేజ్లో ఉన్న సార్ దగ్గరలో ఉన్న వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈవిడ కింద టైటిల్లో ఉన్న నెంబర్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీరు అయితే ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. కరీంనగర్ డిస్టిక్లో ఎవరైనా సార్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఓనర్తో అయితే మాట్లాడండి. ఈ యొక్క డిస్టిక్లో దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓనర్తో మాట్లాడండి. అలాగే దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉంది, 100% క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఇంజిన్ కూడా దమ్ము చేయలేదు అయితే చెప్పడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా వెహికల్ అమ్మాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ స్క్రీన్ మీకు కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ సంబంధించిన ఫొటోస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా వెహికల్ గురించి అమ్మడం అయితే జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ రోజులకి వెళ్ళి దాని తరకు జై హింద్.